గీతావాహిని 20వ అధ్యాయము. మానస సరోవరములోని మాలిన్యరహితమైన హృదయ పుష్పమే పరమాత్మ అర్పితమునకు యోగ్యమైనదని గీత స్పష్టముగా తెలుపుచున్నది. అందులకే కాబోలు కృష్ణుడు అర్జునుని, బావా, నీవు ఏ పని చేసినను, ఏ దానము చేసినను, ఏమి భుజించినను, వాటన్నింటినీ నాకర్పణము చేయి, అనగా సర్వకర్మలు సర్వేశ్వరార్పణ బుద్ధితో చేయుము, తప్పక నన్నే పొందుదువు, నాకు భేదభావములు లేవు, శత్రువులు కాని మిత్రులు కాని లేరు, నేను సాక్షిభూతుడను మాత్రమే, ఎవరు నన్ను కోరి సేవించి మోదింతురో వారలయందుండును అన్నాడు. అందులకు అర్జునుడు తిరిగి అనుమానగ్రస్తుడై, కృష్ణ, నీకు అందరూ సమానమే అని అంటివి గదా, అటులైన లోకమున కొందరు సుఖముగా మరికొందరు దుఃఖముగా, కొందరు యోగులుగా మరికొందరు రోగులుగా, కొందరు ధనవంతులుగా కొందరు దరిద్రులుగా ఉన్నారే, దానికి కారణమేమి? నీకే భేదమూ లేకున్నా అందరినీ ఒకే స్థితిలో ఉంచి ఉండకూడదా? దీనిని పట్టి చూడ, నీకు భేదము లేదను మాట నమ్మసాధ్యము కానిది, ఆధారము లేనిది అని అన్నాడు. పరమాత్ముడు అర్జునుని అనుమానమునకు నవ్వి, బావా అర్జున, నేను సత్యమునే పలుకుదును, నీవు నమ్మినను నమ్మకున్నను సత్యము పొంగదు కృంగదు, నేను అందరియందునూ సమానముగానే ఉన్నాను, కాని అందరూ నాయందు సమాన దృష్టిగా లేరు, ఎటులన చలికాలమున రాత్రులందు గ్రామాదులలో మంటలు వేసుకొందురు, ఎవరు ఆ మంటలకు దగ్గర కూర్చొందురో వారు మాత్రమే చలిలేకయుందురు, అంతియేకాక చీకటి లేక ప్రకాశమును కూడాను అనుభవింతురు, అట్లుకాక మంటకు దూరముగా నిలుచుకుని చలి పోలేదనియు చీకటి ఆవరించినదనియు ప్రకాశము వారి పాల లేదనియు అనినా ఆ భేదము అగ్నిదెట్లగును? ఇంత మాత్రమున అగ్నికి భేదమున్నదని వాదించుట అర్ధరహితము, బుద్ధిహీనము, వివేకశూన్యము కదా. భగవత్ జ్ఞానకిరణముల సంబంధము ఇట్టిదే, దానిని పొందగోరి చెంతచేరువారు దాని ప్రకాశము ఫలితము పొందగలరు, అంతమాత్రముచే భగవంతునకు భేదమని తలంచరాదు. అయితే అగ్ని దగ్గరకు వెళ్ళుటకు అందరికీ అధికారము కలదు, మంటలు వృద్ధి చేసుకునుటకు అందరికీ స్వతంత్రమున్నది, మంటలో ఏ భేదమూ ఉండదు, దానిని అనుభవించుటయందు అభివృద్ధిపరచుకునుటయందే భేదము. ఇదే విధముగా జ్యోతిర్మయుడైన నాకును ఎట్టి భేదమును ఉండదు, నన్ను పొందుటకు అందరికీ అధికారము కలదు, భేదభావములు సాధకులలోని దోషములే కాని నాలోని మచ్చలు కావుబావా అని కృష్ణ భగవానుడు వచించెను. చూచితిరా, పరమాత్ముని పలుకులు ప్రేమవర్షపు చినుకులు, ఎంత సత్యము! నిజముగా లోకులు కాకులు, తమ తమ లోపములను విచారించక ఎదుటివారిపై దోషములను రుద్దుట అజ్ఞానము. పరమాత్మయందే దోషముండినా లోకముండదు. పరమాత్మ భేదరహితుడు, సమాన హృదయుడు కనుకనే లోకము ఈమాత్రమైనను క్షేమముగా నిలిచినది. రోగికి జ్వరము లేదని రోగితృప్తికై డాక్టరు అబద్ధము చెప్పినను ధర్మామీటరు తప్పుచూపదు. అటులనే పరమాత్మ టెంపరేచరు వంటి అంతరాత్మను చూచునే కాని పైపై పూతలను కాదు. లోకులు పైపై రూపములే పాటించురు, తినిన రుచి దిగిన లోతు తెలుసుకొనగలరే గాని దిగక లోతు తినక రుచి చెప్పువారల పలుకులు సత్యములు కాజాలవు. భగవంతునికే భేదముండినా స్త్రీలైన గోపికలకు సాయుధ్యమిచ్చి ఉండునా, శబరి ఎంగిలి ఫలములు తినియుండునా, జనకుడు బ్రహ్మజ్ఞాని అయి ఉండునా, నందనార్కు దివ్యదర్శనమిచ్చి ఉండునా, ప్రహ్లాద విభీషణాదులను దగ్గర చేర్చియుండునా, వానరుడైన హనుమంతుని బంటుగా అంగీకరించియుండునా, వాల్మీకి రామాయణమును వ్రాయగలిగియుండునా, ఈ కార్యములన్నీయూ భగవంతునిలో భేదభావము నిరూపించినవా, భేదరహితునిగా ఆదర్శించినవా? పాఠకులు యోచించిన విషయము తెలియును. భగవంతుని ప్రేమతత్వమునకు సమానత్వమునకు పై ఉదాహరణములే తాత్కాణము. మన్మనాభవ మద్భక్తో మద్యాజీమాం నమస్కురు అని పలికిన దానిలో అర్థము ఇది కాక మరేమి? నాయందు మనస్సు కలవాడై నన్నే భక్తితో భజింపుము, నాకే నమస్కరించుము, నాయందు ప్రీతి కలవాడవగుదువు, నన్నే పొందుదువు అనుచు భగవంతుడు తనకు ప్రియమైన పదార్థములైన మనోనిర్మలము, ప్రేమశుద్ధి ఈ రెండింటినీ తాను ఆశించును. లోకములో దేనిని తెలుసుకునవలెనని ఆశింతురో అట్టివారు అట్టి స్థితిని పొందినచో తెలుసుకొన వీలగును. అనగా వివేకమును తెలుసుకొనుటకు వివేకమే కావలెను,
చీకటిని చూచుటకు చీకటే కావలెను ప్రకాశమును దర్శించుటకు ప్రకాశమే కావలెను అటులనే మాధవత్వమును తెలుసుకొనుటకు మాధవత్వమునే మనము పొందవలసి వచ్చును మానవత్వమును చింతించుచు మాధవత్వమును తెలుసుకొన వీలు కానిది మాధవత్వమునే స్మరించుచు చెరించుచు ఆచరించిన మాధవత్వమును పొందవచ్చును స్థానములు స్థితులు భావములు ఏకమైననే తత్వము అర్థము కాగలదు దీనిని పురస్కరించుకునే కృష్ణుడు అర్జునుని బావా మానవుల కంటే దేవతలను దేవతల కంటే జ్ఞానులను అధిక స్థానము కలవారు అట్టి అధిక స్థానమైనను జ్ఞానులు కూడను పరబ్రహ్మము యొక్క సంపూర్ణ జ్ఞానమును తెలుసుకొనలేరు ఇక సామాన్య మానవులైన నీబోటి వారికి ఇది సాధ్యమా అని వేళాకోళము చేసినాడు అర్జునుడు సిగ్గుతో తలవంచుకుని స్వామి నిజమే నిన్ను తెలుసుకొన్న ఎట్టివారికి సాధ్యము కాదు నీవు అనంత రూపుడవని నేను దృఢముగా విశ్వసించుచున్నాను మీరే పరబ్రహ్మమని భావించుచున్నాను మీరే చరాచర ప్రపంచమున సృష్టి స్థితిలయములు గావించుచున్నారని నమ్మితిని మీరు కూడా స్వయముగా తెలిపితిరి ధన్యుడను అయితే ఈ లోకమున మీరు మీ శక్తిమయమైన రూపములను ఎట్లు ధరించుచున్నారు అనగా మీరు ఏ ఏ రూపమున ఈ జగత్తును వ్యాపించి ఉన్నారో వాటినన్నింటినీ తెలిపి నా జన్మమును సార్థకమునరించుడు మరియు నేను నిన్ను ఏ రూపమును ధ్యానించవలెనో అదియును సెలవిచ్చిన అట్లు ధ్యానింతును కృష్ణ అని వేడుకొనెను అర్జున చాలా చిన్న కోరికనే కోరితివి ఇది నీకంత సులభముగా అర్థమగుననుకుంటివా అడిగితివి కనుక దయతో తెలుపుదును విను సకల భూతముల యొక్క హృదయ కమలమందుండు ప్రత్యేగాత్మను నేనే దీనినే ఆత్మ అని అందురు దానిని ధ్యానించిన చాలును అనగా సర్వభూతముల యొక్క ప్రత్యేగాత్మ అని విశ్వసించిన చాలును అదే ధ్యానము అట్టి విశ్వాసమునకు ప్రతిబంధకములు కలుగక దృఢవ్రతుడవై ఆచరణములయందు నిరూపణ చలిపినప్పుడు నీవే నేను నేనే నీవను అనుభవమును పొందుదువు అదే ఏకత్వము ఇక లోకమున భూతములు కాక మిగిలిన సృష్టిజాలమున ఏ ఏ రూపముననున్నానో అదియూ తెలుసుకుము పంచభూతముల స్వరూపమైన భూమి జలము అగ్ని వాయువు ఆకాశములు నా రూపములే సూర్యచంద్ర నక్షత్రముల యందలి చైతన్యమును నేనే ప్రళయకాలమున సమస్తమును తనలో లయపరిచుడు మృత్యుదేవతయు ఉత్పత్తికాలమున పుట్టుకయు నేనే వేయేటికి అణువు మొదలు అఖండము వరకు త్రికాల త్రిలోక త్రిగుణములందు అంతయు నేనే వ్యాపించియున్నాను నేనే కాని వస్తువు కాని నాది కాని పేరు కాని లోకమున లేదు దేహమునందలి రక్తము ఏ భాగము చూచినను ఒక్కటిగానే ఎట్లుండునో దేశమునందు ఏ భూతము చూచినను అందులో సర్వవ్యాపి అయిన నేనే రక్తము వలె ప్రవహించుచుందును అని కృష్ణ పరమాత్మ బోధించెను అప్పుడు అర్జునుడు రెండు చేతులు జోడించి కృష్ణ విశ్వమంతయు నిరూపమే కదా అందులోని జ్ఞాన ఐశ్వర్య శక్తి బలము వీర్యము తేజస్సులు నీ రూపసారములే కదా ఈ అన్నింటి సమ్మేళనలో ఉన్న నీ విశ్వరూపమును ఒక పరిచూపి నన్ను కృతార్థుని చేయకూడదా పాదములంటి ప్రార్థింతును అని వినయ విధేయతలతో కోరినాడు అప్పుడు పరమాత్ముడు బావా అర్జున నీ కోరిక తప్పక చెల్లింతును కాని విశ్వరూపధరుడుగు నన్ను ఈ ప్రాకృతమైన నేత్రములతో చూడ సాధ్యము కాదు చూడలేవు కనుక అప్రాకృతమైన దృష్టిని అనుగ్రహించదను చూడమని దివ్య దృష్టిని ప్రసాదించి తన విశ్వరూపమును చూపించినాడు పరమదయాళుడైన పరమాత్మ స్వరూపుడు కృష్ణుడు ఈ సమయమున సాధకులు గుర్తించవలసిన అతి సూక్ష్మ సారాంశము ఒకటి విచారింతము వేదములు శాస్త్రములు పురాణములే కాక అనేక మంది అనుభవజ్ఞులు పండితోత్తములు ఈశ్వరుడు సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మ అని తెలుపుచునే ఉన్నారు కాని దీనిని ఆధారముగా తీసుకుని మరొక తెగవారు ఈశ్వరుడు సర్వవ్యాపియే అయివుండినా ఎందుకు అందరికీ కనిపించడు అని వాదించుచుందురు అట్టి అవిశ్వాస వాదకులకు ఇది సరైన సమాధానము ఏమనా పంచభూతాత్మకమగు ఈ చక్షువులు పంచభూత సంబంధమైన వస్తువులను మాత్రమే చూడగలవు అప్రకాశ వస్తువులు ఎంత ప్రకాశవంతమైన ఎంత విలువైన సువర్ణ రత్నములనైనను ప్రకాశింపజేయలేవు దీపము స్వప్రకాశమై తన్ను తాను ఇతర వస్తువులను ఎట్లు ప్రకాశింపజేయునో అటులనే భగవంతుడు స్వయం ప్రకాశకుడును
ज्ञानस्वरूपुडुनु अप्राकृतुडुनु अगुटचे अतनिनि ज्ञानदृष्टिचे मात्रमे चूडनगुनु अट्टि ज्ञानदृष्टि कूडनु स्वयमुगा कलुगुट दुस्साध्यमु ईश्वरानुग्रहमु वलननने कलुगवलेनु अंदुवलन ईश्वरोपासन अवसरमु अदि लेनिवारिकि अन्नियू लेनट्ले तननु तानु चूडलेनिवाडु इतरुलनु मात्रमेमि चूडगलडु ईश्वरानुग्रहमुनु पोंदगलिगिनट्टि साधन चेसिन ज्ञाननेत्रमु ताने अंदिंचगलडु अतनु भक्तसुलभुडु विश्वरूपमुनु चूचु अर्जुनुडु आनंद भाष्पमुलु राल्चुचु इट्लनेनु परमात्मा सकल देवतलनु सृष्टिकर्तयैन चतुर्मुख ब्रह्मनु समस्त ऋषुलनु नाना स्थावर जंगमादि भूत समूहमुलनु चूचुचुन्नानु अब्बा भयंकरमैन नी मोमुन वेलुवडु मंटलु आ तेजस्सुलु समस्त जगत्तुनु व्यापिंचि तरिंपचेयुचुन्नवि ఈ భయంకరమైన ఉగ్ర రూపమును తెలుసుకొనుగోరుచున్నాను అర్జున చూచితివా సమస్త కర్మలకును సమస్త భూతములకును సృష్టి స్థితిలయ కారకుడను నేనే అని తెలిసినదా దీనిని బట్టి ఈ యుద్ధభూమియందు చేరిన జనులను కాపాడువాడవు కాని సంహరించువాడవు కాని నీవు కాదని తెలుసుకొమ్ము నీవు నిమిత్త మాత్రుడవే చంపు అధికారము నీకు గాని సత్వ అధికారము వారికి గాని ఎప్పటికీ లేదు సర్వము నాయందే నా సంకల్పమందే ఉన్నది భూభారమణచుటయు భూభారమును పోషించుటయు భూభారమును వహించుటయు నా ప్రవృత్తి అని తెలుసుకొమ్ము అని కృష్ణుడు వీపు నిమురుచు వాత్సల్యత చూపుచు వణకుచున్న అర్జునుని ఓదార్చినాడు భక్తవత్సలుడు భక్త పరాధీనుడనుటలో ఈ ఘట్టము ప్రత్యక్ష నిదర్శనము ప్రత్యక్ష ప్రమాణము కాకున్న సామాన్య మానవుని వలె అదరి బెదరుచున్న అర్జునుడెక్కడ మహావీరులు శక్తిమయులు సర్వవిద్యా ప్రవీణులైన భీష్మద్రోణ కర్ణాదులెక్కడ అట్టి వారలను ఒక్క భగవంతుడు తప్ప ఎవ్వరునూ ఓడించలేరు సాధ్యము కాదు అట్టి మహావీరులను ఓడించినట్టి ఘనత వధించినట్టి ఘనత తనకు శరణాగతుడైన అర్జునుని పొందమని తెలిపెను భక్తుల యొక్క యశస్సును కోరి భగవంతుడు మానవాతీతమైన కార్యములను కూడా చేయించును తాను సాక్షీభూతుడై సర్వకర్తయై నాటకమాడించి ఏమియూ ఎరుగనివానివలే నటించును ఇది తన భక్తులయందు గల వాత్సల్యము అర్జునుడు కన్నులు తుడుచుకొనుచు చేతులు జోడించి పరమాత్మ నేనెన్నడూ కని విని ఎరుగని విశ్వరూపమును చూచితిని అందలి సత్యమును తెలుసుకొంటిని భయంకర తేజోపుంజములు నన్ను కాల్చివేయుచున్నవి నా దేహము మండుచున్నది ఒక పరి నీ మొదటి రూపమైన ప్రసన్న స్వరూపమును చూపుము శాంతింపజేయుము తాళలేను తండ్రి చూడలేను అని మొరపెట్టుకున్నాడు అంత కృష్ణుడు అనుగ్రహ హృదయుడై అర్జున వేదాధ్యయనము చేతగాని ఘోర తపస్సుల చేతగాని దాన ధర్మాది సత్కర్మల చేతగాని యజ్ఞయాగాది క్రతువులచే కాని చూడసాధ్యము కాని నా విశ్వరూపమును నీవు చూడగలిగితివి ఇట్టి దర్శనము మదేక నిష్ఠుడైన ఒక్క భక్తునకు మాత్రమే ప్రాప్తించును సాధ్యమగును అనన్య చింతనతో నన్ను ఉపాసించు వారికి ఇది సాధ్యము కాగలదు అట్టి వారి హృదయము మాలిన్యరహితమై నిర్మలముగా ఉండును ఆ సమయమున దేనిని చూచినను చేసినను భగవత్ స్వరూపముగను భగవత్ రూపమైన కర్మలుగను తలంతురు వారలకు వేరు రూపములు గాని వేరు భావములు గాని ఉండవు సర్వకాల సర్వావస్థలయందు నా రూపమే నా నామమే నా భావమే నా కర్మలే కాంచుచుందురు చేయుచుందురు అట్టి వారలకే ఈ పవిత్ర ప్రాప్తి లభ్యమగును నేను అనన్య భక్తినే కోరుచుందును బావా అని విశ్వరూప సందర్శన ప్రాప్తి గురించి వివరించెను అర్జునుని చిరునవ్వులు ముఖమున చిందులాడ పెదవులు కదిలించుచూ స్వామి అనన్య భక్తి నీకు అతి ప్రీతి అని తెలిసినది అయితే సాకారోపాసన నిన్ను తృప్తిపరచునా లేక నిరాకారోపాసన నిన్ను కరగించునా ఈ రెండింటిలో ఏది సాధకులకు సర్వేశ్వరుడైన మీ సులభ ప్రసన్నత చేకూర్చును ఇందులో ఏది శ్రేష్టమో సెలవిమ్ము అన్నాడు స్వామి అందుకు ప్రసన్నచిత్తుడై ఇట్లు వచించెను అర్జున ఈ రెండింటియందునూ నాకేమాత్రమూ భేదము లేదు రెండునూ ఒక్కటియే కావలసినది చిత్తము భగవదాయత్తమయ్యుండుట పవిత్రమైన శ్రద్ధతో ఎట్లు ఆరాధించినను నేను ప్రసన్నుడనవుదును కృష్ణ చిత్తశుద్ధి కలిగి ఉండిన చాలా దీనికి లింగభేదము కాని ఆశ్రమ భేదము కాని వర్ణభేదము కాని అడ్డురావా బావా అన్నియూ అనుభవించి తిరిగి నీకీ సంశయము ఎట్లు కలిగినది సర్వము ఈశ్వరార్పణ చేసి
మనస్సును భగవంతునియందు లగ్నపరిచి నిత్య సత్య నిర్మలమైన నాయందు చిత్తముంచు వారికి దేహభ్రాంతి ఎట్లుండును? ఒకవేళ దేహభ్రాంతి ఉండినా అది సంపూర్ణ ఈశ్వరార్పణ కాదు. దేహభ్రాంతి లేని వారలకు ఆశ్రమ వర్ణ లింగ భేదములు ఉండవు కదా. భగవంతునియందు మనస్సు నిలుపుటకును, భగవంతుని చేరుటకును, చిత్తశుద్ధితో ఉపాసన సలుపుటకు ఆశ్రమ వర్ణధర్మములు అడ్డుతగులవు. దేహాత్మభావము లోకాత్మభావము కలవారలకే వర్ణ ఆశ్రమ లింగ భేదములు కనుక నీవు వాటి విషయమై చింతించనక్కరలేదు అని పరమాత్ముడు అర్జునునకు తెలిపినాడు. అందులోకు అర్జునుడు, కృష్ణ, దేహాభిమానము లోకాభిమానము కలవారలకు నిర్గుణోపాసన అంత సులభము కాదు కదా. సామాన్య మానవులు చేయు సగుణోపాసనచే అంతఃకరణము శుద్ధియగుటకు వీలులేదా? దయచేసి తెలుపుము అన్నాడు. 20వ అధ్యాయము సమాప్తం.